పార్టీలో అంతర్గత సంక్షోభం తీవ్ర రూపం తీసుకుంది. సిడబ్ల్యూసి సమావేశం వేదికగా సీనియర్లపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సీనియర్లు కూడా మరింత తీవ్రంగా స్పందించారు. నాయకత్వ మార్పుపై సోనియా గాంధీకి సీనియర్లు లేఖ రాయడాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో రాజకీయంగా క్లిష్ట పరిస్థితులు ఉన్న సమయంలోనే లేఖ రాయడం వెనుక ఉద్దేశాన్ని రాహుల్ ప్రశ్నించారు. పైగా అనారోగ్యంతో అధ్యక్షురాలు ఉన్నప్పుడు లేఖ రాయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. పార్టీని విమర్శిస్తూ లేఖ రాసిన విధానం చూస్తుంటే బీజేపీతో కుమ్మక్కు అయ్యారన్న అభిప్రాయం కలుగుతోందని రాహుల్ గాంధీ ఒక తీవ్ర వ్యాఖ్య చేశారు. రాహుల్ ఇలా లేఖ రాసిన వారికి బీజేపీతో లింకులున్నట్లు పరోక్షంగా వ్యాఖ్యలు చేయడంపై సీనియర్ నేతలు కపిల్ సిబల్, గులాబ్ నబీ ఆజాద్ తీవ్రంగా స్పందించారు. బీజేపీతో సంబంధాలున్నట్లు నిరూపిస్తే తక్షణం తాను రాజీనామా చేస్తానని ఆజాద్ సవాల్ చేశారు. కపిల్ సిబల్ ఏకంగా ట్విట్టర్ వేదికగా రాహుల్ని నిలదీశారు. రాజస్థాన్ రాజకీయ సంక్షోభ సమయంలో హైకోర్టులో పోరాడి ప్రభుత్వాన్ని నిలబెట్టింది ఎవరు అని ప్రశ్నించారు. మణిపూర్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించింది తాము కాదా అని నిలదీశారు. 30 ఏళ్లలో ఏనాడు బీజేపీకి అనుకూలంగా ఒక్క ప్రకటన కూడా చేయలేదన్నారు కపిల్ సిబల్. అయినప్పటికీ తాము బీజేపీతో కుమ్మక్కైనట్టు ఆరోపిస్తారా అని రాహుల్ని ఉద్దేశించి కపిల్ సిబల్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో సిడబ్ల్యూసి సమావేశంలో గంభీర వాతావరణం ఏర్పడింది. సోనియాకు లేఖ రాయడాన్ని మన్మోహన్ సింగ్, యాంటోని కూడా తప్పుపట్టారు. తాత్కాలిక అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోనియా గాంధీ ప్రకటించారు. రాజీనామా ఆలోచన విరమించుకోవాలని మన్మోహన్ సింగ్ లాంటి నేతలు విజ్ఞప్తి చేసినా ఆమె అంగీకరించలేదు. దాంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు కొనసాగాలని నేతలు విజ్ఞప్తి చేయగా అందుకు సోనియా గాంధీ అంగీకరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త అధ్యక్షుడి ఎంపిక కూడా అంత సులువుగా జరగకపోవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.